ఇక్కడ మేనేజర్ ఎవరయ్యా? ఆ నేనే. ఏం కావాలి సార్? నా పేరు అన్నారావు. అందరూ నన్ను అన్న అని పిలుస్తుంటారు. ఆహా, వచ్చిన పని ఏంటో చెప్పండి. ఆ మైకేల్ గాళ్ళగా నేను నెలకి నీకు 10,000 పంపిస్తూ ఉంటాను. ఆ సరుకు వాడికి కాకుండా నాకు ఇస్తూ ఉండు. మిస్టర్, నేను దొంగ సరుకు అమ్మేవాడిని కాదు. ఆ మైకేల్ ఎవడో నాకు తెలియదు. అరవకు తమ్ముడు, నరాలు చిట్లిపోతాయి. మర్యాదగా నాకు సరికిస్తేనే ఇక్కడ షాప్ ఉంటుంది, లేకపోతే రేపు ఈ పాటికి ఇక్కడ శ్మశానం ఉండి శవాలు కాలుతూ ఉంటాయి. ఏం బెదిరిస్తున్నావా? నన్ను దొంగ సరుకు అమ్మమంటున్నావని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. పద స్టేషన్కి. పోలీస్ స్టేషన్కి? పద రా, నీ అంతు తేలుస్తాను. ఫోన్ కొట్టుకోనా? 2 రూపాయలు ఇచ్చి కొట్టుకో. పది తీసుకో, జేబులో పెట్టు. తమ్ముడు, నన్ను ఈ పెద్ద మనిషి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తానంటున్నాడు, కాస్త చూసుకో. రా. చూడండి ఎస్ఐ గారు, ఈ మనిషి ఎవరో నాకు లంచం ఇచ్చి మా షాప్ లోని సరుకు దొంగతనంగా ఇవ్వమంటున్నాడు సార్. అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ. ఏమండి ఆయన చెప్పేది తెలుసానా సార్? మీకు ఇంటి నుంచి ఫోన్ సార్. 1 మినిట్. ఎరా దొంగ రాస్కెల్, నా మీద పోలీసులు కంప్లైంట్ ఇస్తావా? అయ్యో కొడతాడు, అయ్యో నిజార్థం పెట్టాలి. కానిస్టేబుల్ గారు అలా చూస్తూ నిలబడతారేంటండి, నన్ను కాపాడండి. అయ్యో ఏమైంది, ఇక్కడ ఉన్నారేమిటి? ఎస్ఐ గారు, మీరు అలా లోపలికి వెళ్ళగానే వీడిలా పాలక వర్గం మీద ప్రతిపక్షం విరుచుకుపడ్డట్టు పడ్డాడంట అయ్యా. వీపు మొహం ఛాతి తలకాయ అనే వ్యత్యాసం లేకుండా చితగా బాధ. అయ్యా చిదంబరం గారు, పెద్దవారు తమరిలా అబద్ధాలు చెప్పచ్చా? కానిస్టేబుల్ గారు, అయ్యా వారిని నేను కొట్టానా? లేదండి. ఓయ్ పోలీసు, నిన్ను దొంగలు తోలా, ఆయన నన్ను కొట్టలా. లేదండి, ఆయన ఇక్కడే అలాగే చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారండి. అమ్మా. ఓకే, లీవ్ ఇట్. ఏమండి ఆయన మేమే చేస్తున్న అభియోగం నిజమేనా సార్? ఇంటి నుంచి ఫోన్ సార్. మళ్ళీనా? నేను నిన్ను నన్ను చంపేస్తున్నారు ఆయన. ఏమిటండి ఇలా చాపట్లో పడినారు? లేవండి, ఇదేం బాగుండా. లేవండి. అయ్యా మీరట్టు వెళ్ళగానే, మీరట్టు వెళ్ళగానే వీడు మళ్ళీ రాక్షసుల్లా రెచ్చిపోయాడు. ఈసారి మొండెం కింద భాగాలు కూడా టచ్ చేసి వదిలేడండి బాబు. మీకు అన్ని పరాచికాలే. కానిస్టేబుల్ గారు సార్, నేను వారిని లేదు సార్, మీరు ఆయన కొట్టలేదు. ఇందాకటి నుంచి అలా చేతులు కట్టుకుని కూర్చునే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎంత పచ్చబద్ధమా. ఏమండి దొంగ గారు, మీరు అన్ని చూస్తూనే ఉన్నారు కదా, మీరు చెప్పండి, ఈ నన్ను కొట్టలేదు? అయ్యో తెలుగు తెలియదయ్యా, మన భాష వాడివే, ఇది నా ప్రాణానికి వచ్చింది. ఆ విషయం వదిలేయండి. ఏమండి ఈయన చెప్తున్నది నిజమేనా సార్? ఇంటి నుంచి ఫోన్ సార్. ఇందాక కట్ అయింది, 1 మినిట్. అయ్యా ఈసారి మీరు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళండి. మీరు 1 మినిట్ అని లోపలికి ఎడుతున్నారు, వీడా 1 మినిట్ లో నన్ను 50 షాట్స్ బిగుతున్నాడు. వాళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది బాబు. మీకు ఆవిడతో ఫోన్ లో మారుతుంటే మీరెందుకండి? వెళ్ళిపోయాడు, అయిపోయింది. రారా హై క్లాస్ రజిక, ఉతుక్కో, ఇక నీదే ఆలోచన, కొట్టుకో. చూడు అయ్యో నాయన, అదో ఇంకా నేను మొదలెట్లా. ఈ ఎస్ఐ పోలీసులు అంతా మన వాళ్ళే. నువ్వు నాకు సరికిస్తానని ఒప్పుకునేంత వరకు అట్ట వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. చెప్పు, మర్యాదగా నువ్వు నాకు సరికిస్తావా? ఆయన వచ్చేలోపు మళ్ళీ రేవు పెట్టమంటావా? అట్టరా దారికి. మాకు మాకు రాజీ కుదిరింది ఎస్ఐ గారు. సాయంత్రం తమ్ముని మీ ఇంటికి పంపిస్తాను. ఓకే, ఆయన మీద కంప్లైంట్ ఉందా ఇంకా? లేదు సార్, ఉందంటే మీకు మీ ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, మీరు 1 మినిట్ అని లోపలికి పెడతారు. ఆ 1 మినిట్ లో శ్రీవారు నన్ను 50 పిగ్స్ పీకుతారు. అంచేత శ్రీవారి మీద నాకు ఏ విధమైన కంప్లైంట్స్ లేవు సార్. అసలు మేమిద్దరం గోచి పెట్టుకునే దశ నుంచి పేచీలు లేని స్నేహితులం సార్. వెరీ గుడ్, వెళ్ళండి. చూడండి కానిస్టేబుల్ గారు, ఒక్కసారి మీ టోపీ తీసి చేత్తో పట్టుకుంటారా?
ఎప్పుడైనా నేను నిన్ను కొట్టానా? లేదు సార్. అయ్యో దెబ్బలేమిటండి? పొరపాటున విమానం కింద పడ్డాను. గట్టిగా రవకి ఎవరన్నా కొట్టారా? ముద్దు పెట్టుకున్నారు. నా మొహం కందిపోయింది. ఈ డబ్బు తీసుకో, మీరు అలా పెట్టుని స్నానం చేసి వస్తాను. చంటి ఆకలి అంటూ గొడవ చేస్తున్నాడు. స్నానం చేసి త్వరగా వంట చేసేయండి. ఉష్షో ఉష్షో, ఈ పెద్దలకి వేయి వేల నమస్కారాలు. అంత గట్టిగా అరవకి. డబ్బు జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. వస్తానమ్మా. మంచిదండి. ఎవరే ఆయన? నాకు చిన్నప్పుడు సంగీతం నేర్పించిన మాస్టర్ అండి. నీకు సంగీతం నేర్పిన మాస్టర్? ముందు తెలుసుంటే వాడు పీక నొక్కేవాడు. పాపం 10 రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళంట, డబ్బు లేదంటూ వచ్చారు. వస్తే ఇందాక మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేసాను. ఆ డబ్బు ఇచ్చేసావా? మళ్ళీ 4 రోజులు ఇచ్చేస్తానన్నారండి. పాపం చాలా మంచి మనిషి. అది సరేనే అమ్మా, పై నుంచి సరుకు రావడం లేదు. 2 పార్టీల వాళ్ళకి సరుకులు ఇస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బును ఇలా అప్పులు ఇచ్చేసి దరాలు చేసేసి ఖర్చు చేస్తే ఎలాగే? సరుకు రాకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలను? డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఫోన్లేండి, చంపేస్తారు అంతే కదా. మేము తీర్థయాత్ర నుంచి రాగానే మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని మీకు ఇచ్చేస్తాగా? తీర్థయాత్రలేమిటే? అయ్యో మీకు చెప్పనే లేదు కదా, నేను మా అక్కలిద్దరు మొత్తం 3 సంపూర్ణ ఉత్తర దేశ యాత్రకి టికెట్లు తీసుకున్నాం అండి. కాశీ, ప్రయాగ, ఋషికేశం, బద్రీనాథ్, కేదారీనాథ్. అట్నించే వైకుంఠ యాత్ర కూడా చేసేయకూడదు. నాకు ఈ పేడ తప్పేది? ఇప్పుడు తీరు కూర్చుని తీర్థయాత్రలు ఎందుకే? నీకు మన కష్టాలు తీరిపోయి త్వరలో సొంతలు కొనుక్కునేలా అందరి దేవుళ్ళని ప్రార్థిద్దామని. అయ్యో ఆలస్యం అయిపోతుంది, త్వరగా వంట చెయ్యి. ఉషో ఉషో, అరవకు పాయింట్ అర్థమైంది. ఇగో ఏమిటి సార్? అవి షాపు నష్టాల్లో నడుస్తోంది. స్టాఫ్ లో 4 తీసేయమని హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. ఆడవాళ్ళు అనవసరం అని మీ 4 తీసేస్తున్నా. 1 నోటీస్ ఇచ్చాను మీకు. వచ్చే 1st మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. వద్దొద్దు, బతిమాల్డాలు అవి ఏం పెట్టుకోకండి. నా చేతుల్లో ఏం లేదు, అంతా హెడ్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్. వెళ్ళండి, ఈ నెలైనా సరిగ్గా పనిచేయండి. వెళ్ళమంటుంటే ఈసారి 200 తగ్గిందే. ఆ డబ్బు ఈ నెల జీతంలో నుంచి కోసేస్తున్నాను. వెళ్ళే.